అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఊరట దక్కలేదు సరికదా ఈడీ కోర్టు జలక్కిచ్చింది ఆయన మీద గతంలో సిబిఐ నుంచి నమోదు చేసినటువంటి అక్రమాస్తుల కేసులో విచారణతో పాటుగా ఈడీ కేసు యొక్క విచారణను కూడా నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వాలని జగన్ తరఫున న్యాయవాది చేసినటువంటి అభ్యర్థిని హైదరాబాద్లోని ప్రత్యేక న్యాయస్థానం తోచిపుచ్చింది వైసీపీ అధినేతగా ఉన్నటువంటి జగన్పై రెండు వేల పదిలో సిబిఐ అక్రమాస్తుల కేసు నమోదు చేసింది అయితే ఇందులో విచారణ నత్తనడకను సాగుతుందనే ఆరోపణలు ఉన్నాయి పదేళ్ల తర్వాత కూడా విచారణ పూర్తి కాలేదు దీంతోపాటు మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా కేసులు నమోదు చేసింది ఈ రెండు కేసులకి సంబంధించినటువంటి అంశాలు ఎప్పటికప్పుడు సీరియస్గా మారుతూ ఉన్నాయి అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా హాజరు కాకపోవడం కష్టమని సమయం కూడా వృధా అవుతుందని జగన్ తరఫున న్యాయవాదులు హైదరాబాద్లోని ఈడీ ప్రత్యేక కోర్టు దృష్టికి తీసుకెళ్లారు అయితే సిబిఐ నమోదు చేసినటువంటి కేసులకి ఈడీ నమోదు చేసినటువంటి కేసులకి సంబంధం లేదని ఈ రెండు వ్యవహారాల్లో వేరువేరు దర్యాప్తు విచారణ అవసరమని కోర్టు చెప్పుకొచ్చింది దీంతో సిబిఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ విచారణ నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది అలాగే ఈడీ కేసులు ముందుగానే విచారణ జరుపుతామని ప్రకటించింది దీనిపై దాఖలైనటువంటి పిటిషన్ని ఇరవై రెండుకి వాయిదా వేసింది జగన్మోహన్ రెడ్డి యొక్క అక్రమాస్తుల కేసులో ఆయనకి ఈడీ కోర్టు షాక్ ఇచ్చినట్టుగా అయింది సీబీఐ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీటు ఆధారంగా ఈడీ కేసులు నమోదు చేసిందని సీబీఐ కేసుల విచారణ ముగిశాక ఈడీ కేసులు విచారణ చేపట్టాలని నిందితులు దాఖలు చేసినటువంటి వ్యాజ్యాలని కోర్టు కొట్టేసింది ఈడీ సిబిఐ కేసులు ఒకటి కాదని స్పష్టం చేసింది ఈ కేసులో సుదీర్ఘ వాదనల తర్వాత గత నెల పదిహేనున రిజర్వ్ చేసినటువంటి ఆదేశాలని ఈడీ సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి మధుసూదన్ రావు రీసెంట్గా వెలువడించారు ఈడీ సిబిఐ నమోదు చేసినటువంటి కేసులు ఒకటి కాదని సిబిఐ నమోదు చేసినటువంటి కేసులతో సంబంధం లేకుండా మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఈడీ కేసుల విచారణ చేపట్టవచ్చని ఈడీ తరఫున న్యాయవాది టీవీ సుబ్బారావు చేసినటువంటి వాదనలతో న్యాయమూర్తి ఏకీపించారు పీఎంఎల్ఏ చట్టానికి చేసినటువంటి సమరణ ప్రకారం ఈడీ కేసులను ప్రత్యేకంగా విచారించవచ్చని స్పష్టం చేశారు తదుపరి విచారణ ఇరవై ఒకటికి వాయిదా వేశారు అయితే జగన్ అక్రమాస్తుల కేసును విచారిస్తున్నటువంటి సీబీఐ ఈడీ ప్రత్యేక కోర్టు జారీ చేసినటువంటి సమన్ల మేరకు వైసీపీ ఎంపీ కేసాయి రెడ్డి హెటిరో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి అరవిందో ప్రతినిధులు పివి రాంప్రసాద్ రెడ్డి రెడ్డి విచారణకు హాజరయ్యారు సీఎం జగన్ హాజరు కాలేదు ఆయనకే అధికారిక కార్యక్రమాలు ఉందన రాలేకపోయారంటూ ఆయన తరఫున న్యాయవాది మెమో దాఖలు చేశారు